హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎగ్జామ్ వాల్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో చూసే ముందు గట్టిగా ఒకసారి లైక్ చేసుకోండి టుడే వీడియో వచ్చేసి డిగ్రీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిఫ్త్ పేపర్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రింగ్స్ వన్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిక్స్ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇన్ ఇంటిగ్రల్ డొమైన్ సెకండ్ చూస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలానే సిక్స్త్ కూడా ఉంది సిక్స్త్ జడ్జిస్ అండ్ ప్రిన్సిపల్ ఐడియల్ ఈ సిక్స్ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ ఈ ముందు ఈ సిక్స్ క్వశ్చన్స్ చేసి తర్వాత మిగతా అవి చేయండి తర్వాత వచ్చేసి యూనిట్ టూ యూనిట్ టూలో ఫస్ట్ క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులెస్ అలానే ఈ సిక్స్ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ ఈ సిక్స్ బాగా నేర్చుకోండి ఎగ్జామ్స్కి ఇవి బాగా ఉపయోగపడతాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ నెక్స్ట్ యూనిట్ త్రీ వెక్టార్ డిఫరెన్షియేషన్ వెక్టార్ డిఫరెన్షియేషన్స్లో టోటల్ సిక్స్ క్వశ్చన్స్ ఇచ్చాను సిక్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కానీ ఈ సిక్స్ బాగా ఇంపార్టెంట్ ఈ సిక్స్ క్లారిటీగా నేర్చుకొని తర్వాత మిగతా క్వశ్చన్స్కి వెళ్ళండి ఈ సిక్స్లో మూడు థీరమ్స్ ఉన్నాయి ఆ మూడు థీరమ్స్ బాగా ఇంపార్టెంట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ చాప్టర్ గురించి సపరేట్గా ఈ చాప్టర్ పేరుతో కామెంట్ చేయగలరు నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్ వెక్టార్ ఇంటిగ్రేషన్ వెక్టార్ ఇంటిగ్రేషన్లో టోటల్ వచ్చేసి మనకి ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫోర్ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ ఫస్ట్ వీరి ఇంకా బాగా ఇంపార్టెంట్ ఈ ఫోర్ క్వశ్చన్స్ నీట్గా ప్రాక్టీస్ చేయండి ఈ చాప్టర్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ తెలియగలరు కామెంట్ చేయగలరు ఇంకా ఫ్రెండ్స్ ఈ ఫోర్త్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయితే వస్తున్నాయి ఎన్నో ఇయర్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫైవ్ యూనిట్ ఫైవ్లో వచ్చేసి టోటల్ త్రీ థీరమ్స్ ఉన్నాయి ఆ త్రీ థీరమ్స్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు ఈ త్రీ థీరమ్స్ బాగా ఇంపార్టెంట్ ఇవి ప్రాక్టీస్ చేయండి ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఫస్ట్ది సెకండ్ది ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్స్ బాగా నేర్చుకోండి ఇవి బాగా ఈజీగా ఉంటే నేర్చుకోవడానికి ఆల్ ద బెస్ట్